అందరికీ నమస్కారం. వేదిక పైన ఉండే పెద్దలు, మనందరికీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే భువనేశ్వర్ అక్క గారికి, వేదిక పైన ఉండే పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జన్మదిన రోజు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మన స్వర్గీయ రామారావు గారు రెండు స్తంభాలతో స్థాపించారు. ఒకటేమో తెలుగువారి ఆత్మగౌరవం, రెండోదేమో సంక్షేమం, సోషల్ వెల్ఫేర్. దాని తర్వాత మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ అయినాక ఇంకొక రెండు స్తంభాలు యాడ్ చేశారు. ఒకటేమో అభివృద్ధి, రెండోదేమో సుపరిపాలనం. ఈ నాలుగు స్తంభాలతో మన పార్టీ ముందుకెళ్తా ఉంది. ఈ ఎన్నికల్లో ఏమైందో మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇంట్రోస్పెక్ట్ చేసి, ఈ 5 సంవత్సరాలు మనం ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో పనిచేసి, గవర్నమెంట్ మనది కాకపోయినా ప్రజలు మన ప్రజలే అని అనుకొని ప్రజలతో పనిచేసి బాగా ఈ 5 సంవత్సరాలు ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ మాదిరిగా పనిచేసి మన రాష్ట్రానికి, మన దేశానికి ఆపోజిషన్ పార్టీగా రెస్పాన్సిబుల్గా గవర్నమెంట్ చెక్ పెట్ట తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే పార్లమెంట్లో మేము ముగ్గురే ఉన్నా, నేను, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని గారు ముగ్గురు మన రాష్ట్రానికి వచ్చిన హక్కుల కోసం పోరాడతామని మీకు హామీ ఇస్తూ, మన ఆంధ్రప్రదేశ్ బాణి కూడా పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తానని హామీ ఇస్తూ, మనమందరూ ఈ 5 సంవత్సరాలు ప్రజల గురించి మర్చిపోకుండా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు, జోహార్ అన్న ఎన్టీఆర్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.